ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెప్తున్న మాట, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను, వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తీరి చూచున్నారు? అపోస్తల కార్యములు 3:12. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకనిని పేతురు యోహాను స్వస్థపరుస్తారు. అతను లేచి నడుచుచు దేవుని స్తుతిస్తుండగా ఆ చుట్టుప్రక్కల ఉన్న జనులు ఆశ్చర్యపడి గుంపులు గుంపులుగా పేతురు యోహాను యొద్దకు వస్తారు. జనులు వచ్చిన విధానాన్ని బట్టి పేతురు అన్న మాట, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను ఈ కార్యం జరగలేదు అని. కానీ ఈ కాలంలో దైవజనులు, సంఘస్థులు, యేసును నమ్ముకున్నామని చెప్పుకొని తిరిగే భక్తులు చాలామంది తాము చేసే ప్రార్థనల వలనే కార్యాలు జరుగుతున్నాయని, తమ సేవకుల ద్వారానే స్వస్థతలు సూచక క్రియలు జరుగుతాయని, తమ సంఘంలో చేసే ప్రార్థనలు మాత్రమే దేవుడు అంగీకరిస్తారని ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ తమని తాము హెచ్చిస్తూ దేవుణ్ణి తగ్గిస్తున్నారు. ప్రత్యక్షంగా యేసుతో నడిచిన వారే ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు అని అంటుంటే, పరోక్షంగా యేసుతో నడిచే మనం మాత్రం ఇదంతా నా శక్తి వలనే, నా బలం వలనే అని చెప్పుకుంటున్నాం. ఎంత వ్యత్యాసం! మీరు చేసే ప్రార్థన వలన ఎదుటివారి జీవితాలలో కార్యాలు జరుగుతున్నాయి కదా. అయితే అదే ప్రార్థన వలన వారు దేవుణ్ణి అంగీకరించగలుగుతున్నారా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.